ఇప్పుడు ఇందాక అన్నట్టుగా భీష్ముడి దగ్గర వచ్చినప్పుడు కూడా భీష్ముడు ఒక మాట కూడా అంటే కృష్ణుడు అంటాడు అప్పుడు, నేను పాఠం నీతో సమానంగా చెప్పగలను కానీ నీకు జీవితానుభవం ఉంది అని అంటాడు. అట్లాగే మీరు కూడా ఇప్పుడు మీరు మీకంటే పెద్దవాళ్ళు రాజకీయాల్లో అనుభవజ్ఞులు ఉంటారు, జీవితానుభవం ఉన్న వాళ్ళ సలహాలు అవి మీరు అట్లా తీసుకోవడానికి ఆలోచిస్తున్నారండి? నేను ఈ ఏ విషయంలో అయినా వెళ్ళి ఎవరి దగ్గర నుంచి అయినా కూడా నేర్చుకోవడానికి నేను ఎప్పుడూ సన్నద్ధత నేను వ్యక్తం చేస్తాను. ఆ వ్యక్తి హోదా ఏంటి, ఆ వ్యక్తి ఏ విధంగా ఉన్నాడు, ఇవన్నీ కూడా నేను ఎప్పుడూ పట్టించు. ఒక వ్యక్తి దగ్గర ఒక విషయం ఉందని తెలిస్తే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నేర్చుకునే స్వభావం నాది. నేను ఎప్పుడు కూడా విద్యార్థిగానే ఉంటాను, ఎందుకంటే మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయన్నది నేర్చుకోవడం. అందుకనే సోక్రటీస్ అన్నారు, ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే నీకు చాలా విషయాలు తెలియవని తెలుసుకోవడమే విద్య. కాబట్టి ఆ విషయంగా చాలామందిని కలుస్తుంటాను నేను. ఏ ప్రాంతానికి వెళ్ళినా విజిట్ కానీ ఆ ప్రాంతాల్లో ఉన్న పెద్దలు, ఆ ప్రాంతాల్లో రాజకీయ అనుభవం ఉన్నవాళ్ళు, ఆ తర్వాత ప్రజాసేవలో ఉన్నవారు, తర్వాత అనేక సంస్థలు ఏవైతే ఉన్నాయో ఎన్జిఓస్, వీటన్నది కూడా కనుక్కుంటుంటాను, కలుస్తుంటాను. వాళ్ళ దగ్గర నుంచి అనేక విషయాలు నేర్చుకుంటున్నాను. వీళ్ళందరితో పాటు సమన్వయం ఎలా చేయాలనేది కూడా ఆలోచిస్తుంటాను. మామూలుగా మనకు మన దాంట్లో ఉన్నది కూడా గురువు నిత్య విద్యార్థి అంటారు, పాఠం చెప్పడం కోసం చదువుకుంటూ ఉంటాడు. ఇప్పుడు సీరియస్ నుంచి మామూలుగా సరదాగా ఒకసారి చెప్తానండి. మీరంటే మామూలుగా చిన్నప్పటి నుంచి మీ స్టడీస్ అప్పుడు ఎట్లా ఉండేదండి స్కూల్లో? అంటే మీరు డిసిప్లిన్డ్ బాయ్లా, అంటే అల్లరి చేయకుండా ఉండడం కానీ చిన్నప్పుడు అల్లరి చేసినట్టు ఉండడం కానీ ఎప్పుడైనా ఉందా? అంటే ఏంటంటే చిన్నపిల్లల తత్వం మాకేంటంటే ముఖ్యంగా మేము శ్రీశైలంలో చదివాను, శ్రీశైలం ప్రాజెక్టులో చదివాను. అక్కడ ఉన్న గొప్ప స్థల మహత్యం ఒకటి నెంబర్ వన్. ఎప్పుడైనా ఆ ప్రాంతం ఒక స్థలాని యొక్క స్థల పురాణం స్థల మహత్యం చాలా ఉంటుంది. ఆ స్థలంలో కూడా ఉన్న వైబ్రేషన్స్ కూడా వేరుగా ఉంటాయి. ఆ తర్వాత ఏంటంటే అక్కడ ప్రాంతం అంతా కూడా ఒక కుటుంబంలాగా ఉండేవాళ్ళం మేము. అక్కడ పనిచేసే వాళ్ళంతా కూడా ఏ స్థాయి వాళ్ళైనా, ఇంజనీర్లు కావచ్చు, చిన్న పియోన్స్ కావచ్చు, ఆఫీసులో పనిచేసే క్లర్కులు కావచ్చు, లేకుంటే అక్కడ వ్యాపారం చేసుకునే వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఏంటంటే ఒక కుటుంబంలాగా మేము ఉండేవాళ్ళం. అందువల్ల ఏంటంటే ఒకరికొకరు బాగా పరిచయాలు, తర్వాత ముఖ్యంగా మా గురువులు ఎవరైతే ఉన్నారో వారు కూడా కేవలం పాఠాలు చెప్పడం మాత్రమే వాళ్ళ బాధ్యత అని ఎప్పుడూ అనుకోలేదు. వాళ్ళు పాఠాలతో పాటు జీవిత పాఠాలు కూడా నేర్పించేవారు, అనేక విషయాలు తెలియజేసేవాళ్ళు, మన ప్రవర్తన ఎలా ఉండాలని చెప్పేవాళ్ళు, ఎవరితో ఎలా మసలుకోవాలని చెప్పేవారు. కాబట్టి ఈ గౌరవం ఇవ్వడం ఎదుటి వ్యక్తికి, ఎదుటి వ్యక్తి యొక్క ఆలోచనలను మనం తీసుకోవడం, ఎదుటి వ్యక్తితో ఏ విధంగా మనం సంభాషించాలి, ఇవన్నీ కూడా ఏవైతే ఇప్పుడు సాఫ్ట్ స్కిల్స్ అని నేర్పిస్తున్నారో అవి మా గురువులే నేర్పించేవారు. ప్రత్యేకంగా వ్యక్తిత్వ వికాసం అని అప్పుడు ఉండేది కాదు, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది వ్యక్తిత్వ వికాసం. ఎందుకంటే అది ఎవరు చెప్పట్లా, పాఠాలు కేవలం పాఠాలు సిలబస్లు మాత్రమే చెప్తున్నారు కానీ ఈ విషయాలు చెప్పట్లేదు. యాక్చువల్గా గురువులు పాఠశాలలో ఈ విషయాలన్నీ చెప్పగలిగితే ఈ వ్యక్తిత్వ వికాస నిపుణులు ఇవన్నీ కూడా అవసరం ఉండదు మనకు సమాజానికి. కాబట్టి ఆ విధమైన గురువులు మాకు ఉండేవాళ్ళు. తర్వాత ఇంట్లో కూడా అమ్మా నాన్న కూడా సమయం ఇచ్చేవాళ్ళు మాకు, తర్వాత అనేక విషయాలు తెలియజెప్పేవాళ్ళు. సో తర్వాత మిత్ర బృందం ఇవన్నీ కూడా ఉంటూ ఆటలు ముఖ్యంగా పంపించేవాళ్ళు మమ్మల్ని అందరినీ ఆడుకోమనేవాళ్ళు. ఇప్పటి కాలంలో తల్లిదండ్రులు చాలామంది ఆడితే సమయం వేస్ట్ అవుతుంది అన్న ధోరణిలో ఉన్నారు, కానీ ఆటలు ఆడకపోవడం వల్ల అనేక పరిణామాలు జరుగుతున్నాయి. నిన్నే ఐ థింక్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒకటి రిపోర్ట్ వచ్చింది, ప్రస్తుతం ఐ థింక్ 11 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న యువతరం కానీ పిల్లలు కానీ ఆల్మోస్ట్ 80-85% వాళ్ళు ఆటలు ఆడట్లేదు అన్నది రిపోర్ట్. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళలో ఏదైనా చిన్న విషయం జరిగినా కూడా వెంటనే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, వెంటనే స్ట్రెస్ ఫీల్ అవ్వడం, కొంతమంది ఇంకా సూసైడ్స్ దాకా వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ ఆటలు అన్నవి నేర్పించాలి, ఎందుకంటే ఆటలో ఈరోజు గెలుస్తాను రేపు ఓడిపోతాను, ఎల్లుండి గెలవచ్చు, అలవాటు అయిపోతుంది. అంటే గెలుపోవటం అన్నది సహజమవుతుంది. నాలో నన్ను అభివృద్ధి చేసుకోవాలంటే ఏ విధంగా చేసుకోవాలన్నది ఆటలు నేర్పిస్తాయి. కాబట్టి క్రీడారంగం ఆ గ్రౌండ్ ఆట స్థలం అన్నది చాలా నేర్పిస్తుంది. కాబట్టి మీ ద్వారా తల్లిదండ్రులందరికీ నేను చేస్తున్న విన్నపం ఏంటంటే పిల్లలతో ఆటలు ఆడించండి. వాళ్ళ శరీరాలకు మంచి వ్యాయామం కూడా కావాలి. ఎప్పుడైతే శరీరం వ్యాయామం పొందుతుందో మనస్సు కూడా బుద్ధి కూడా వ్యాయామం పొందుతుంది. కాబట్టి ఇటువంటివన్నీ కూడా మాకు అక్కడ సమకూరుతుండడం వల్ల అల్లరంటే ఆటలు ఎక్కువగా ఆడుతున్నామని నేను అప్పుడప్పుడు తన్నులు తిన్నాను. నేను క్లాస్లో ఎప్పుడు కూడా విషయాలు తర్వాత సబ్జెక్ట్ వైజ్గా నన్ను ఎప్పుడు మాస్టర్లు ఎప్పుడు ఎక్కువ ఆడుతున్నానని చెప్పేసి ఒకటి రెండు సార్లు నన్ను శిక్షించడం కూడా జరిగింది. ఎందుకంటే కరెక్ట్ టైంకి రాకుండా ఇంకొక ఇద్దరు బ్యాటింగ్ చేయాలి కాబట్టి అది అయిన తర్వాత వెళ్దామని ఆ విధంగా వెళ్ళడం వల్ల అక్కడ, ఎందుకంటే ఏ సమయంలో, ఎందుకంటే చాణక్యుల వారు చెప్పినట్టు మనకు 6వ సంవత్సరం 7వ సంవత్సరం నుంచి 16వ సంవత్సరం వరకు క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. కాబట్టి ఆ విధమైన పద్ధతులు అక్కడ ఉండడం వల్ల ఆల్మోస్ట్ ఈ డిసిప్లిన్ అన్నది, ఎందుకంటే ఈ సమయంలో కనుక మనలో క్రమశిక్షణ అన్నది అలవాటు పడితే జీవితంలో కూడా క్రమశిక్షణ అన్నది అబ్బుతుంది మనకు.
సో ఈ విధమైన ఏదైతే చాణక్యుల వారు చెప్పిన విషయాలు, తర్వాత అనేక గ్రంథాల్లో చెప్పిన విషయాలన్నీ కూడా వాస్తవంగా మేము అనుభవించడానికి, వాటిని ఆస్వాదించడానికి అక్కడ మాకు అవకాశం దొరికింది. సో అందువల్ల లైఫ్ ఎప్పుడు కూడా హాయిగా స్మూత్గా ఉంటుంది, నేర్చుకునే తత్వం మనలో ఉంటుంది, అందరం కూడా అందరినీ ఒక కుటుంబంగా చూడాలి అన్న ఒక ఆలోచన కూడా అప్పుడు మా గురువులు, తర్వాత తల్లిదండ్రులు, మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ మాలో ఉంచిన నాటిన బీజాలు అవన్నీ.